అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం. శకటములకు నేతృత్వం వహిస్తున్నది శ్రీ కే వినాయ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, విజయవాడ. అగ్ని ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ మరియు ఆస్తి నష్టాలు నివారించడంలోనూ, ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాలలో ప్రజలను రక్షించడంలోనూ వీరి పాత్ర గణనీయమైనది. గత జూన్ 30, 2023న సాహితీ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లా నందు జరిగిన ప్రమాదంలో అగ్నిమాపక శాఖ చాకచక్యంతో పక్కనే ఉన్న ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు, సాల్వెంట్ యూనిట్లు మరియు డిజిటల్ ట్యాంకర్కు మంటలు వ్యాపించకుండా అతి భారీ ప్రమాదాన్ని నివారించడంతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడటంలో వీరి పాత్ర అభినందించదగినది. ఇటీవలి గోదావరి మరియు కృష్ణా వరదల్లో అగ్నిమాపక శాఖ ఇతర శాఖల సమన్వయంతో ప్రజలను మరియు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ముందుంది. అదిగో ఇప్పుడు మన కథనికి వస్తోంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ శకటం. అధికారంలోనికొచ్చిన అనతి కాలంలోనే గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 2,66,000 మంది వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగటకే సుపరిపాలన తీసుకొచ్చి కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా లంచాలు, అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా కేవలం హానరోరియంతో పనిచేస్తూ ప్రభుత్వం ఏటా ముందే విడుదల చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ను అనుసరించి వివిధ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందేలా చేపట్టుకుని నడిపిస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తున్న నిస్వార్థ సేవా సారథులు మన గ్రామ వార్డు వాలంటీర్లు. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలవాలన్న సదుద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టింది మన జగనన్న ప్రభుత్వం. నవరత్నాల కార్యక్రమంలో అన్నదాతలకు అగ్రతాంబూలం అందిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఏటా 3 విడతల్లో వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 13,500 రూపాయల పెట్టుబడి సహాయాన్ని, విత్తనం నుండి పంట విక్రయం వరకు వన్ స్టాప్ సెంటర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు, 1,00,000 రూపాయలు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతన్నలకు 0% వడ్డీ పంట రుణాలు, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తూ రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలపై ఎలాంటి భారం లేకుండా పూర్తి ప్రీమియం బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని ఉచిత పంటల భీమాని కూడా అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. మనుష్యుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత భరోసా కల్పిస్తూ పాడి రైతులకు, పశు పెంపకందారులకు మేలు చేస్తోన్న మంచి మనసున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 20 ఏళ్లగా మూతబడి ఉన్న చిత్తూరు డైరీకి జీవం పోస్తూ డైరీ పునరుద్ధీకరణకు శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. పాడి రైతులకు మేలు చేస్తూ మన ప్రభుత్వం అమూల్తో చేసుకున్న ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి నేడు పాడి రైతులకు లీటర్ పాలకు 20 రూపాయల వరకు అదనంగా ఆదాయం లభిస్తోంది. మధ్య దళారుల బెడద లేకుండా ఏర్పాటు చేసిన మహిళా పాడి రైతు సహకార సంఘాలు బలోపేతమవుతున్నాయి. పశు పోషకులకు గుమ్మం వద్దనే నాణ్యమైన పశు వైద్య సేవలు అందించేలా నియోజకవర్గానికి 2 చెప్పున రాష్ట్ర వ్యాప్తంగా 340 సంచార పశు వైద్య సేవా వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది మన జగనన్న ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే అని బలంగా విశ్వసించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలు తీసుకొచ్చారు.
మనబడి నాడు నేడుతో కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా సౌకర్యాలు కల్పించి మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. విద్యతోనే వికాసం సాధ్యమని భావించిన మన జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలోని బడియీడు పిల్లలందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు విద్యారంగంలో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువులు, సిబిఎస్ఈ సిలబస్ తో అనుసంధానం, డిజిటల్ బోధనను ప్రోత్సహించే బైజూస్ కంటెంట్ తో కూడిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శకటం. పేదవానికి కూడా పెద్ద వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైద్య రంగంలో అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 చికిత్సలకు 2,285 నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటిన అన్ని చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకురావడంతో పాటు 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయడంతో రాష్ట్ర జనాభాలోని దాదాపు 95% కుటుంబాలు లబ్ధిని పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మహానగరాల్లోని 204 ఆసుపత్రుల్లో 716 సూపర్ స్పెషాలిటీ చికిత్సలు ఉచితంగా అందించబడుతున్నాయి. జగనన్న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 43.59 లక్షలకు పైగా రోగులకు 8,684.71 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ శకటం. ప్రజల ఆరోగ్యానికి పట్టం గడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు చేపట్టింది మన జగనన్న ప్రభుత్వం. అధికారంలోనికొచ్చిన 4 ఏళ్లలోనే 8,480 కోట్లతో కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడం విశేషం. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదన్న సత్సంకల్పంతో ఇప్పటి వరకు దాదాపు 51,000 ఖాళీలను భర్తీ చేసి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా అందరికీ వైద్యం అది ఉచితంగా తమ ఊర్లోనే అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు, ప్రతి పిహెచ్సీలో 2 డాక్టర్లు, ఒక 104 వాహనంతో అనుసంధానం. ఒక డాక్టర్ పిహెచ్సీలో ఉంటే మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాల్లో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. 246 కోట్లతో సీతంపేట తదితర ప్రాంతాలలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్కు ముందుగానే ప్రకటించడమే కాకుండా నవరత్నాలతో పేదల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, అక్క చెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ లక్షాధికారులు కావాలనే సత్సంకల్పంతో పలు పథకాలతో తోడ్పాటు అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా టంచనగా 1వ తేదీనే చిక్కటి చిరునవ్వుతూ లబ్ధిదారుల గడప వద్దనే పెన్షన్లు అందిస్తూ అవ్వాతాతలు, అక్క చెల్లమ్మలకు బాసటగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాల రుణాలను కొట్టొద్దని గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రుణాలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా జగనన్న ప్రభుత్వం 4 వాయిదాల్లో జమ చేసింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలకు ఏడాదికి 18,750 చొప్పున 4 విడతల్లో 75,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. గర్భవతులు, బాలింతలలో రక్తహీనతను, 6 సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని 77 గిరిజన మండలాల్లో, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని మండలాల్లోనూ అమలు చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. తద్వారా పోషక విలువలతో కూడిన వైవిధ్య భరితమైన ఆహారాన్ని ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలు, గుడ్లతో సహా అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 4 ఏళ్లలో ఈ పథకానిపై చేసిన మొత్తం ఖర్చు 6,013 కోట్లు. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం.
పేద అక్కచెల్లెమ్మలకు ఒక గూడు ఏర్పరచాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృత నిశ్చయంతో వారి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను భుజాన వేసుకుంది మన జగనన్న ప్రభుత్వం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల ద్వారా దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 30.65 లక్షల ఇళ్ల పట్టాలను అందించి అక్కచెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు సైతం చేయించింది జగనన్న ప్రభుత్వం. తద్వారా ఒక్కో పేద అక్కచెల్లెమ్మల చేతిలో 10 నుంచి 15 లక్షల పైగా విలువైన ఆస్తిని పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల చేతిలో 2 నుంచి 3 లక్షల కోట్ల సంపదను అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది సాంఘిక సంక్షేమ శాఖ శకటం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన చదువులను మరింత ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేసి వారి జీవనోపాధి మెరుగుపడేలా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి ఎన్నో పథకాలను సమర్థంగా అమలు చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పిస్తూ విజయవాడ నడిబొడ్డిన స్వరాజ్ మైదానంలో 268.46 కోట్ల అంచనా వ్యయంతో 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం. పచ్చటి ప్రకృతి శోభతో పట్టణాలను సుందరీకరించి రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో ప్రజలకు మానసిక, శారీరక ఆరోగ్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నివాసాల వద్ద, రోడ్ల మధ్యన, రోడ్ల పక్కన దాదాపు 4.23 లక్షల మొక్కలు, గుబురు మొక్కలు నాటి దాదాపు 1.77 కోట్ల చదరపు మీటర్ల పరిధిలో పచ్చదనాన్ని, నగర వనాలను అభివృద్ధి పరుస్తోంది మన జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 36 నగర వనాలు అభివృద్ధి చేసి ఇంకా 60 నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలను చేపట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. పుష్కలమైన సహజ వనరులతో పరిశ్రమల స్థాపనకు గమ్యస్థానంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్లతో దేశంలోనే 2వ అతిపెద్ద సముద్ర తీరం కలిగి ఉండడంతో పాటు పటిష్టమైన మారిటైమ్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, విస్తారంగా భూమి, అపారమైన ఖనిజ సంపద, నిరంతర విద్యుత్ సరఫరా నైపుణ్యం కలిగిన యువత మన ఆంధ్రప్రదేశ్ సొంతం. 6 విమానాశ్రయాలు, ఇప్పటికే ఉన్న 6 పోర్ట్లతో పాటు నూతనంగా నిర్మిస్తోన్న 4 పోర్ట్లతో ఆగ్నేసియాకు ముఖద్వారంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రతి 50 నుంచి 100 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న 4 ఫిషింగ్ హార్బర్లతో శరవేగంగా 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తోంది జగనన్న నేతృత్వంలోని సమర్థమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. పేద రైతుల చిరకాల భూ సమస్యలను పరిష్కరించడానికి జగనన్న ప్రభుత్వం 5 వరాలు అందేలా రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు నాంది పలికింది. ఏకంగా 19.17 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ 34.72 లక్షల ఎకరాలను ఈ 50 నెలల కాలంలోనే పూర్తి హక్కులతో రైతులు, భూ యజమానుల చేతిలో ఉంచడం జరిగింది. పేదలందరికీ మంచి జరగాలి, వారి భవిష్యత్తు బాగుండాలని 15,21,160 మంది పేద ఎస్సీ రైతులకు 27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం, దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడి చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించి 1,07,102 మంది రైతులకు లబ్ధిని చేకూర్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.